రెండు సార్లు ఓడిపోయారు, మధ్యలో మొన్న ఒకసారి ఓడిపోయారు, మూడు సార్లు ఓడిపోరు కదా విధానపరంగా స్ట్రాంగ్ గా ఉంటే గనక. కాబట్టి విధానపరమైనటువంటి జెన్యూనిటీ అనేది పబ్లిక్ లో కష్టం. కాబట్టి ఆ రోజున రాజశేఖర రెడ్డి మాఫియా కాబట్టి చంద్రబాబు ఓటేయండి, ఈయన మంచోడు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెడ్డోడు కాబట్టి ఓటేయండి. ఇక్కడ ఎందుకు చెడ్డోడు అంటే విజయసాయి రెడ్డి అమ్మాయితో సక్రమంగా లేడు, ఇక్కడ ఈ అమ్మాయిలతో సక్రమం. ఇక్కడ విశేషం ఏంటంటే ఇదివరకు ఎన్టీ రామారావు క్యారెక్టర్ లెస్, ఇప్పుడు ఎన్టీ రామారావు దేవుడు, లక్ష్మీ భారత్ క్యారెక్టర్ లెస్. ఇక్కడ జత్వాని క్యారెక్టర్ ఉన్న అమ్మాయి, విద్యాసాగర్ క్యారెక్టర్ లేనోడు. అలాంటి క్యారెక్టర్ లేనోడు సజ్జల సహాయం చేశారు అంటే నేను అనేది క్యారెక్టర్ ని ఎట్లా ఫిక్స్ చేస్తున్నాం మనం. అదే కదా, మనకు నచ్చితే ఒక రకంగా ఒకళ్ళ క్యారెక్టర్, ఇప్పుడు రోజా క్యారెక్టర్ లెస్, అదే సందర్భంలో యువతలో ఉన్నోడు క్యారెక్టర్లు ఉన్నాడు, ఏంటది అంటే మనం వ్యక్తిత్వ హననం. అంటే సాధారణంగా మహిళలు ఎక్కువగా మాట్లాడుకునేది ఈ అక్రమ సంబంధాలు, ఎందుకని సీరియల్స్ అన్ని వాడి చుట్టూనే రెండో పెళ్లి అక్రమ సంబంధాలు. ఆ మహిళలకి జగన్ అంటే ద్వేషం పెంచాలంటే, ఎందుకంటే వాళ్ళ ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి, జగన్ అంటే ద్వేషం పెంచాలంటే ఆడ అట్లా అంటే అంట, ఆడ ఇట్లా పడుకుంటాడంట, ఈడిట్లా పడుకుంటాడంట, ఈ రూట్ లో చర్చ జరగాలి. మగాళ్ళు పట్టించుకోరాయి, ఎందుకంటే వాటిట్లో పెద్ద సీరియస్ ఇష్యూస్ కింద పరిగణించరు మగాళ్ళు. కాబట్టి మహిళల్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయడం కోసం వాడికి దాంతో అక్రమ సంబంధం ఉందంట, వీడికి దీంతో ఉందంట, ఆడ అట్ట మాట్లాడాడు చూసావా, ఈ టైప్. ఇది మొన్న గెలిచిన దాంట్లో అది ఒక రీజన్ అనుకుంటున్నారు, బట్ మొన్న గెలిచినటువంటి దాంట్లో వన్ ఆఫ్ ద రీజన్ నో డౌట్ క్యారెక్టర్ అసాసినేషన్. అది ఇప్పుడు కొనసాగించడానికి ఇట్లాంటి ఇంకా ఎంతమంది మీద హనీ ట్రాప్లు ఉన్నాయో తెలియదు.